सुप्रसिद्ध कथा रचयितगा श्री काळीपट्नं रामाराव साहिती लोकानिकि सुपरिचितुलु। कारा मास्टर रासिन अनेक कथल्लो रागमै कूडा प्रधानमैंदि। मध्य तरगति कुटुंबालनु चिन्न चिन्न कलतलु तोलगिंचुकुंटे अंता रागमय जीवितमेनि 1950वा दशकंलो वच्चिन ई कथ आविष्करिस्तुंदि। ఈ సాంప్రదాయ కుటుంబానికి యజమాని ఆదినారాయణమూర్తి మంచి నైష్టికుడు। ఆయన పెద్ద కూతురు అల్లుడు బుచ్చిబాబు పండకి ఇంటిని అలంకరించే ప్రయత్నంలో ఉన్నారు। ఆ ఇంటి ఇల్లాలు గిరిజమ్మ, పెద్ద కొడుకు శేఖరం, అతని భార్య ఉమ, మొత్తానికి ఇంట్లో అంతా ఆడపడుచు జానకి, అతని భర్త రాజశేఖరం పండకి వస్తారని ఎదురు చూస్తున్నారు। ఏం జరుగుతుందో। రామ్మా కులాసానా? ఏమా జానకి, నెల రోజుల కాపురానికి అంత నాజుకు పడిపోవాలా? రామ్మా కులాసేనా? బావగారేరి రామ్మా, జానకి ఎందుకలా ఉందో విషయం చెప్పిందా? ఏమయి ఉంటుందో? తొందర పడకండి, మళ్ళీ జానకినే నెమ్మదిగా అడిగి చూడండి। ఇదిగోనయ్యా మర్ది, ఎప్పుడనగా తిన్నావో ఏమిటో? జానకి ఏంటి అలా ఉంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సంగతి ఏంటంటే ఏడుస్తూనే ఉంది, దాని బ్రతక అంతేనో ఏమో। డబ్బమ్మా డబ్బు, డబ్బు చూసి ఇచ్చారు, ఇప్పుడు చూడండి ఎట్టి సౌఖ్యవరాశులు ఈదులాడుతోందో। పోనీ ఊరుకోరా, మళ్ళీ రగడ పెట్టకు। ఊరుకోక ఊరెట్టుకోనా? దాని నూరేళ్ల బతుకు బుగ్గిపాలు చేశారు, ఏ ఇంట్లో ఆడదాన పెట్టడం తలదిద్దుందో ఆ ఇంట సుఖం సంతోషం మరి ఉండో। స్త్రీ బుద్ధి ప్రళయంతక అని పెద్దలు చెప్పింది ఒకటిదేనా? ఊరుకోరా, మొరటి వాగుడు నువ్వును। ఏంటమ్మా ఊరుకునేది, నేను ముందే చెప్పాను విన్నారా? ఊరుకోమన్నానా? రాజశేఖరం కూడా వస్తే లోటు లేకపోను। అదేనయ్యా, మీ తోడల్డు రాజశేఖరం మాట, అతను కూడా వస్తే తీరిపోను। అవునవును, అక్కడకు మా జానకమ్మ మొహం కూడా కళకళలాడుతూ ఉండేది। నువ్వు కూడా ఇలాగే ఉండేవాడు ఓయ్ బుచ్చిబాబు। అంటే మూర్ఖత్వం, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనడం, ఆ వయస్సు లాంటిదనుకుంటాను। ఆ పుస్తకం ఈ పుస్తకం చదవడం, అంతటితో లోకానుభవం సిద్ధించినట్టు తమకు తామే సరనుకోవడం,
వెళ్ళవగానే చాలా మంది ఆట కట్టేస్తుందయ్యా. మా శేషగిరి కూడా ఒకతని కట్టేస్తే సరిపోతుంది. అయితే చిన్నబావా, నీకు నల్లపిల్ల కావాలా తెల్లపిల్ల కావాలా? ఎవరైనా ఎలాంటిదైనా ఆఖరికి పల్లెటూరు పిల్లైనా సరే బాగా డబ్బుంటే చాలు. ఆడపెత్తనమాట ఆడపెత్తనం, స్త్రీ బుద్ధి ప్రళయాంతక ఆట. నా పినతల్లి కొడుకని చెప్పి సంబంధం తెచ్చినా నేనేం ఎవరికన్నా మూసు చేయలేదే పెళ్లి. వాళ్ళ ఆస్తిని గురించి కానీ, రాజశేఖరం చదువు గురించి కానీ, వాడి ప్రవర్తన గురించి కానీ నేను చెప్పిన మాటల్లో ఒక్క అక్షరం తప్పని రుజువు చేస్తే నా కుత్తుకిస్తాను. శేషగిరికి మీరు కన్నతల్లే, కానీ నేను తల్లిలాంటిదాన్నే. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరు దాచకుండా ఆనాడే మామగారికి తెలియజేస్తే చిన్న కొడుకు ఇష్టం లేదని ఏం చేసేవారు? ఇలా తప్పంతా నాదే అన్నట్టు ఏం ఊరుకున్నావు? కానీ ఈ పెళ్లి సంబంధం గురించి మొట్టమొదటి నాతో అన్నప్పుడే నేనేం చెప్పాను? నువ్వేమన్నావు? జానకి రాజశేఖర్ నా బహి ప్రాణాలు, వాళ్లకు పెళ్ళైతే అంతకు మించిన సంతోషం లేదన్నావు. అప్పుడు ఏ మాటలైనా నీ తలకెక్కాయ? ఇప్పుడు శేషగిరి తనకు తోచిన తాను చెప్పాడు, అది పొరపాటైతే నిజం చూపి బోధించాలి. అంతేగాని రుసరసలు దేనికి? నీ పిన్ని కొడుకునంటే నీకంత కోపం వచ్చిందే? నా తమ్ముడంటే నా కోపం రాదా? చెప్పు, చెప్పవే. శేఖరం, వాళ్ల పిన్ని కొడుకునంటే దాని కోపం వచ్చినట్టు నా తమ్ముండంటే కోపం రాదా అంటావు, అదేనా నీలా పాయింటు? వాళ్లన్నయ్యని నీ తమ్ముడు అన్న మాటలకి ఒక్క ఆధారమూ లేదు. నిజానికి ఈ వెధవాయి అతగాణ్ణి అనడానికి అతని కాలిగోటికి కూడా సరిపోడు. ఇంటర్ చదివానని, నాలుగు ఇంగ్లీషు ముక్కలు వచ్చునని వీడి నీలుగు. వచ్చేడిసిందేమిటి వీడికి? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు, ఏ మాటకి ఏ అర్థమో కూడా తెలియదు. తెలుగు కావ్యాలకి ఎలాగూ అర్థం తెలియదు, కనీసం కావ్య నామానికైనా అర్థం చెప్పవను. ఇక ఇంగ్లీషు చిలక పలుకులు తప్పితే వీడికి అందులో మాత్రం తెలిసిందే ఉంది. రాజశేఖర్, తెలుగులో అతగాడు చదవని కావ్యం లేదు. వీడికి ఇంగ్లీష్ తెలిస్తే అతగాడు సంస్కృతంలో పంచకావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఏం చూసయ్యా వీడి నీలుగు? ఈ పూటకుంటే ఆ పూట గతిలేదు. అతగాడికే మహారాజు, ఇలాంటి వాళ్ళని 10 మందిని పోషించగలడు. వీడి సోమర్తనాన్ని, మొరటు వాగుణ్ణి తగ్గించుకోవడానికి అతగాడి దగ్గర 10 ఏళ్లు శుశ్రూష చేసినా అతడిలో 10వ వంతు నేర్చుకోలేడు. ఏం చూసయ్యా అతన్ని తప్పు పట్టడం? దోషాదోష విచారణ సాగించేటప్పుడు తల్లైనా పిల్లైనా భార్య అయినా చెల్లెలైనా ఒక్కలాగే చూడాలి, అదే ధర్మం. ఎంత అడిగినా జానకి పెదవి విప్పడం లేదు. అందుకే ఏదో ఒక వంకతో అన్నయ్యని పిలిపించండి. నేను మా ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి అట్నుండటు జానకి అత్తవారింటికి వెళ్ళి వ్యవహారం చక్కబెట్టుకొస్తాను. పిన్ని, ఉమా, రామ్మా, రారా. ఏమిటే మాటామంతి లేకుండా ఊడిపడ్డావు? ముందుగా అనుమతి తీసుకుని రావాలా ఏమిటి పిన్ని? చాలే, రా లోపలికి. శేఖరం వాళ్ళంతా కులాసాయే? అంతా కులాసాయే, నేను అమ్మవాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను. ఆహా, అలాగా, కాళ్ళు కడుక్కోమ్మా. అన్నయ్య, చిన్నాన్నగారు ఇంట్లో ఎవరూ లేరా పిన్ని? మీ అన్నయ్య ఏమో పట్నంలో వాడి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, మీ చిన్నాన్నగారు అలా పని మీద బయటికి వెళ్ళారమ్మా. సుందరి. పిన్ని, చిన్నాన్నగారు వచ్చారు. బాగున్నారా చిన్నాన్నగారు? వచ్చావా? అంతే, నేను అనుకున్నంత పని అయింది. ఎంత మర్యాద, ఎంత మర్యాద! చిచ్చి, జానకి రాలేదు చిన్నాన్నగారు, నేనొక్కదానే వచ్చాను. ఏమిటి, కోడలు రాలే? వచ్చిందన్నావే. ఎవరన్నారు? మీకెప్పుడూ కోడలు తలంపేనాయే. ఉమా రావడం చూసి కోడల్ని కూడా తీసుకొచ్చిందని మీ ఊహ. చూసావా అమ్మా, మీ అన్న ఏం చేశాడో? అల్లుడి మర్యాద పాటిస్తూ పద్ధతి ప్రకారం వచ్చి పండక్కి రమ్మని పిలిచారు. పండక్కి ముందు మీ మామగారు ఉత్తరం రాశారు. మీ అన్నయ్య మెదడులో ఏం పురుగు పుట్టిందో, వెళ్ళనన్నాడు. మర్యాద కాదు రాని నేను వాళ్ళమ్మ కూడా చెప్పాం, వింటేనా? కోడల్ని అలా మర్యాద లేకుండా ఒంటరిగా పంపించేశాడు, తొలి పండక్కు కూడాను.
పోనీ నువ్వు ఆ అమ్మాయి ఏవైనా మాటా మాట అనుకున్నారా అంటే లేదంటాడు. మరి ఏమీ లేకపోతే గొడవ ఏమిట్రా అంటే మాట్లాడు. అయితే ఇవన్నీ ఉమ్మకి తెలియవనే చెప్తున్నారా ఏమిటి? తెలిస్తే మాత్రం చెప్పకూడదా ఏమిటి? అంత పౌరుషం ఉన్న ముఖాలు బుద్ధిగా మసులుకోవాలి. ఈవేళ నా నోరు ముయిస్తావు, రేపు తక్కిన నోరు ఎలా ముయిస్తావు? పిన్ని, నేనొక మాట అడుగుతాను, నీ కోపం రాదు కదా? ఏమిటమ్మాది? నువ్వు ఆడపిల్లని కన్నదానివి, కష్టం సుఖం తెలిసిన దానివి. తల్లివయుండి జానకినిలా చేయడం ధర్మమా చెప్పు. నీ దగ్గరుండే చనువు కొద్దీ అడుగుతున్నాను. నువ్వు కోపం తెచ్చుకుంటే చెప్పలేను, ఇందుకు నువ్వు కారకురాలవని కాదు. కీలకమంతా అన్నయ్య చేతిలోనే ఉందని నాకు తెలుసు. నేననేది అన్నయ్యకి నువ్వెందుకు నచ్చ చెప్పలేదు అని, ఒకవేళ చెప్పినా వినకపోతే నువ్వెందుకు స్వతంత్రించావు కాదు అని. అలా కాదురా అని ఒక్క మాటంటే వాడెదురు చెప్పగలడా? ఆ మాట నిజమే మరి, కానీ నా మాట విను. వాడి సంగతి నా అంతగా నీకూ తెలుసు. ఇద్దరూ కలిసే పెరిగారు. వాడికంటే చిన్నదానివైనా వాణ్ణి గదమాయించి మాట్లాడే చనువు నీకుంది. వాడు నన్నెలా చూసుకుంటాడో నీకూ తెలుసు. ఎందుకో వాడి మనస్సుకు వ్యతిరేకమైన పని చేయడం అంటే నా చెయ్యి ఆడదు. అది తప్పే అయ్యుండొచ్చు, కానీ వాడు నా మనసు నవ్వకుండా మసలుకుంటున్నప్పుడు వాడికిష్టం లేని పని నన్నెలా చేయమన్నావు చెప్పు. కాని పిన్ని, ఆ పిల్ల వల్ల ఏం తప్పుందో లేదో నాకింతవరకు తెలియలేదు. ఉన్నా అది చుట్టాలు పక్కాలు ఊరు వాడా తెలిసేటట్టు ఇలా ఇంత బహిరంగంగా శిక్షించాలా అని. ఒకవేళ అది గొప్ప నేరమే అను, అభం శుభం ఎరుగని బిడ్డ, అట్టి బిడ్డ మీద ఇంత కఠినత్వం తగునట్టావా పిన్ని? అది ఆడపడుచు కాదు పిన్ని. నా కూతురు, నేను నిజంగా చెప్తున్నానమ్మా. ఏదో పండుగకు అలిగి వెళ్లడం మానేశాడనుకున్నాను, కాని ఇందులో ఇంత ఉందని నేనేమాత్రం ఊహించినా ఇలా చేయను. మావాడు చెయ్యడు, చేసినా నేను స్వతంత్రించి ఉందును. తప్పున్నప్పుడు శిక్షించవచ్చు పిన్ని, కాని ఆడపిల్లని పుట్టింట ఉంచి శిక్షించకూడదు. వెంటనే నీ ఇంటికి తెచ్చి ఏవైనా చెయ్యి. అంటే నేనే వెళ్ళి? అవును పిన్ని, అంతే. కాని వాళ్ళకి నేను ఇక్కడున్నానని చెప్పకు. అలాగే. ఏమ్మా వచ్చావమ్మా? అమ్మయ్యా, లోపలికి రామ్మా. నేనిక్కడున్నానని పిన్ని మన ఇంటి దగ్గర చెప్పిందా? లేదు. వచ్చేసావుగా, సంతోషమేనా? వదిన, ఇంగ్లీష్ చదవటం వల్ల లాభం ఉన్నా లేకపోయినా నష్టం ఉంటుందంటావా? అకస్మాత్తుగా జానకి ఎందుకు ఇలా అడుగుతోంది? దానికి నేను సూటిగా జవాబివ్వలేనమ్మా. నేను మీ ఆయన చదువుకునే రోజుల్లో రామనారాయణ గారని ఓ మాస్టర్ ఉండేవారు. ఆయన అభిప్రాయం ఏమిటంటే, ఉద్యోగం కోసం తప్పిస్తే ఇంగ్లీషు ప్రయోజనరహితమని, ఉద్యోగం అవసరం లేనివారు ఇంగ్లీషు చదవడం వల్ల ఉపయోగం లేకపోవడమే కాక జాతికి ద్రోహమని ఆయన నమ్మకం. ఫలితం మీ ఆయన బడి చదువు మానేశాడు, మీ ఆయన తర్వాత నేను మానేశాను. మన చదువులో ఇప్పటి ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉందా? జీవితానికి సంబంధించిన ప్రపంచ జ్ఞానం తెలుగులోనూ ఉంది. ఇంగ్లీషు చదువుకుంటేనే గాని విజ్ఞానం సంస్కారం లభించవని చాలామంది నమ్మకం. సంస్కారం విజ్ఞానం అందించే ఉద్గ్రంథాలు ప్రతి భాషలోనూ ఉన్నాయి.
తెలుగులోనూ పుష్కలంగా ఉన్నాయి. అసలు నీకిట్టి సందేహం ఏలా కలిగింది? మన సుమిత్ర సరదపడి నా దగ్గర 4 సార్లు ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంది. వాళ్ళ చెల్లెళ్ళు అలా నేర్చుకోవడం ఆయన చూశారు. ఆ తర్వాత సుమిత్ర మానేసిందిలే. ఓహో, అయితే కీలకం ఇక్కడుందన్నమాట. దొడ్డమ్మ వాళ్ళు క్షేమమేనా? నీ దయ వల్ల. అవునయ్యా, నీకేం హక్కుందని అట్టి ఆజ్ఞ వేశావు? ఎట్టి ఆజ్ఞ? జానకిని నువ్వు చెప్పే వరకు తీసుకురావద్దని. ఆమె తన ఇంటికి రావడానికి నీ అనుజ్ఞ ఏమిటయ్యా వేషం కాని? ఇది ఆమె ఇల్లే అయితే ఆమె ఇంటికి ఆమెను పిలవటం ఎలా? అయితే ఇది ఆమె ఇల్లు కాదంటావా? అవును కాదు అంటున్నది నే కాదు. ఒక విధమైన పరిసరాలకు అలవాటు పడ్డవారు వేరే పరిసరాల్లో సుఖజీవనం సాగించలేరు, ఎదుటి వాళ్ల పద్ధతులు విజ్ఞానం గ్రహించలేరు. అందుకే అలవాటైన పాత చోటు పాత మనుషులైతేనే మేలు. మనం హంస బకోపాఖ్యానం చదువుకున్నాం. మానస సరోవరం నుంచి వచ్చిన హంస అక్కడ బంగారు తామరలు మంచి ముత్యాలు ఉంటాయని కొంగతో అంటే నత్తగులలు ఉండవా అని అడిగిందట. పరిసరాలు అభిరుచుల ప్రభావం అది. అది నాకు బోధించి ఏం లాభం? కొంగకి నవ్వడం కూడా వచ్చా? ఆ కథలో కొంగ తన మనోగతం అర్థమయ్యేలా చెప్పింది. మరి ఈ కొంగో ఆత్మన్యూనతాశంకచే బాధపడేవాళ్ళు అతి సున్నితమైన చిన్న విషయాలకి తమని తాము హింసించుకుంటారట. అంతేకాక ఎదుటివాళ్లను కూడా హింసిస్తారన్నమాట. అది ఇంగ్లీష్ లాంటి చిన్న విషయాల్లో కూడా. ఇంకా ఆలోచన తెమ్మలేదా? హంస కొంగ హెచ్చుతగ్గుల లెక్కలు కుదరలేదా? నువ్వేదో గొప్ప పండితుణ్ణి అనుకుంటున్నావు. నలుగురు ఉత్తముడనేసరికి అందరూ నీ కంటికి హీనంగా కానవస్తున్నారు. నువ్వు బాగా చదువుకున్నావనుకున్నాను. నీ చదువు నిన్నింత ఛాందసుణ్ణి చేస్తుందనుకోలేదు. జానకి వల్ల ఏం నేరం ఉందని శిక్షిస్తావు? మగవాణ్ణనే అధికారం ఉందనేగా? ఆమె వల్ల తప్పుంటే భరించవలసింది భర్తగా నువ్వు కాదా? నీ మనసులో ఏముందో చెప్పక, పెద్దలు చెబితే వినక, తొలి పండక్కి వెళ్ళక, ఇంటిని పాదిని బాధ పెట్టడమేనా నీ చదువు? కొత్తగా అత్తవారింటికొచ్చిన ఆడపిల్లకి నెల రోజుల్లో ఆ ఇంటి పద్ధతులు భర్త ఇష్టాయిష్టాలు తెలియడమే కష్టం. అలాంటిది ఒక నెలలో నీ ఆదర్శాలు నీ పండిత భావాలు నువ్వు తెలియచెప్పకుండా ఎలా తెలుస్తాయనుకున్నావు? ఆమెకు అర్థమయ్యేలా నువ్వు చెప్పి ఆమె పాటించకపోతే అప్పుడు తప్పు. అంతేగాని మనోగతాలు హంసలు కొంగలు సరికావయ్యా. నీకున్న మడిమాన్యాలు చూసి నీకు పిల్లనిచ్చామనుకుంటున్నావేమో. నువ్వు పండితుడివి కాకముందు నీ వ్యక్తిత్వాన్ని చూసి పిల్లనిచ్చావు. నేనుగా ఎందుకు వచ్చానో తెలుసా? ఇంత జరిగినా ఇంకా చావని మమకారం చేత. ఎందరూ ఎంత అడిగినా జానకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత క్షోభ అనుభవించిందో తెలుసా? ఆమె సంస్కారం నీకు అర్థమవుతుందా?
వస్తాను చిన్నాన్నగారు. అదేమిటమ్మా? ఇదెక్కడ చూడ్డమే, పని చక్కబడగానే పరిగెత్తాలా ఏమిటి? పరిగెత్తడం కాదు పిన్ని, అత్తవారి లొదిలి నెల రోజులు అవుతుంది, వెళ్ళొద్దు. నెలకి మరో రెండు రోజులు అంతేగా. ఉండేదానేమో, కానీ నీ భార్య ఒట్టి కృతజ్ఞురాలు. ఎక్కడ ఉంటాను అని విషయం చెక్కబడగానే రాత్రి నాకు వినబడేలా గట్టిగా నవ్వేసింది. వస్తానే. సారం ప్రేమ సాపు నది సారం సంసారం.